ఏంటో మా జీవితంలో దుఃఖమే దుఃఖం. కన్ను ఇక్కడికి వస్తేనేమో నాకు తనతో పడేది కాదు, మరి రాకపోతేనో అప్పుడు అతను రాలేదేంటా అని మనసు బాగుండడం లేదు. నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా. కన్నయ్య మన కోసం వచ్చాడని తేలిగ్గా తీసుకుని పూలు కూడా తెచ్చేవాడిని కాదు, ఇప్పుడు తను దర్శనమే కావడం లేదు. మనోనేత్రములతో చూస్తే తప్పక దర్శనమవుతుంది. కన్నయ్య వేణుగానం కోసం ఎక్కడికని పరిగెత్తగలదు. రాధా ఇటు తిరగవే ఇటువైపు ఊదుతున్నాడు మురళి. నేనెందుకు తిరుగుతాను? అంతగా వినిపించాలనుకుంటే తానే వచ్చి వినిపిస్తాడు. కృష్ణుడికేం అవసరం నీ దగ్గరకొచ్చి వేణు ఊదడానికి? అంత అవసరమే లేకుంటే వ్రజభూమికి ఎందుకు వస్తాడు? అతను ఇక్కడికి వచ్చేదే నా కోసం. రాధా, అరి ఎక్కడికెళ్తున్నావు? నేనొచ్చింది నీకోసమే. వేణు వాయిస్తాను, వినవా నువ్వు? ఏ అలిగావా? అయితే మరేంటి విషయం? కన్నయ్య, నీకు తెలీదు నువ్వు వేణు ఊదుతుంటావు, నేను వింటుంటాను, అప్పుడు నేను ఈ లోకాన్నే మర్చిపోతున్నాను. ఇది నిజంగా ఎంత మంచి మాట రాధా. నేను తప్పించిపోతుంటాను ఈ లోకం మర్చిపోవడానికి. ఓ పంచేద్దాం, నువ్వు వేణు ఊదుతూ ఉండు, నేను వింటూ ఉంటాను. ఇదిగో ఊదు మురళి, వాయించవా? ఏ నీ వేణువు మాయాది. అరే రాధా.